కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 5వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థి మురళీధర్ ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యే రాచమలు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగం కావాలని ఓటర్లను సూచించారు. ఎన్నికల ప్రచారంలో 5వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీధర్ రెడ్డి తమడు మురళి పోటీ చేస్తున్నాడు. ఈ నెల 10వ తారీఖున ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతోంది. ప్రతి ఓటర్ మహాశయుని కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 10వ తారీఖున ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకొని పొద్దుటూరు పట్టణ అభివృద్ధికి మీరు ఉపయోగపడాలని, ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించాలని చెప్పి మీ శాసనసభ్యులు హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో 5వ వార్డుకు సంబంధించి మురళిని గెలిపించాలని, మురళి గుర్తైన జ్ఞాన గుర్తుపైన మీ ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనకు మీరు వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 41 వార్డులు పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఉంటే 9 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకోగలిగింది. ఇక 32 వార్డులకు మాత్రమే దిశగా ఉంది. అందుకే 41 వార్డును గెలిపించి నాకు ఇవ్వండి, అభివృద్ధిని మీకు ఇస్తానని చెప్పి ఒకే ఒక నినాదంతో నేను మీ ముందుకు వచ్చిన. ఇంకా మాకు 3 సంవత్సరాల కాలం పదవీ కాలం ఉంది శాసనసభ్యుడిగా ప్రభుత్వానికి. ఈ 3 సంవత్సరాల కాలంలో మీ త్రాగునీటి సమస్యను పరిష్కరించేదానికి 32 కోట్లతో పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 60% పని పూర్తి చేసినాం. తక్కిన 40% పనిని కూడా 8 నెలల కాలంలో పూర్తి చేసి మంచినీటి యొక్క సమస్యను ప్రొద్దుటూరు నుంచి పూర్తిగా పరిష్కరిస్తూ ఉన్నాం. మైలవరం నుంచి పైప్ లైన్ ద్వారా పెద్ద కొలాయిల దగ్గరికి నీళ్లు తెచ్చి అక్కడ నీటిని శుద్ధి చేసి పొద్దుటూరు ఉండే వాటర్ ట్యాంక్స్ నీళ్లు పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి మంచినీటి కొలాయిల ద్వారా మీకు నీరు అందించే ప్రస్తాపన చేయబోతా ఉన్నారు. 5 కాలువలను ఆధునీకరించి పొద్దుటూరులో మురికినీటి కాలువల యొక్క ఆ శని దరిద్రాన్ని మనం వదిలించుకోగలుగుతున్నాం. దోమల నుంచి మమ్మల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనతే. 3వది పైప్ లైన్ పొద్దుటూరు పట్టణానికి సంబంధించి భూమిలో ఉండే మంచినీటి పైప్ లైన్ ఎప్పుడో 80 సంవత్సరాల కింద వేసినారు. ఏ పైపుల యొక్క జీవితకాలమైనా 40 సంవత్సరాల కంటే పనిచేస్తే అవి తుప్పు పట్టుకోవడానికి, చెల్లులు కొనడానికి, ప్రెజర్ తగ్గిపోవడానికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందులో కలుషితమైన వాటర్ కలిసే ప్రమాదం ఉంది. ఆ వాటర్ తాగితే కలరా వచ్చే ప్రమాదం ఉంది. ఈ పైపు లైన్ మార్చమని ముఖ్యమంత్రి గారు కోరినాం. 180 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు నిధులు విడుదల చేసినారు. దీనికి కూడా ఏప్రిల్లో ఆయన శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. 4వది కొత్త మార్కెట్ కట్టబోతా ఉన్నాం. ఈ పొద్దుటూరు పట్టణ ప్రజల ఆకాంక్షల మేరకు భార్యాభర్తలు కలిసి మార్కెట్కు ఆహ్లాదకరంగా పోయే పద్ధతుల్లో 2 ఎకరాల 70 సెంట్లో ఉండబడిన మార్కెట్ డిమాలిష్ చేసి ఓపెన్ మార్కెట్ అద్భుతంగా కట్టబోతా ఉన్నాం. చెన్నాప రివర్ పైన ఒక బ్రిడ్జిని కట్టబోతున్నాం 52 కోట్ల రూపాయలతో. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 170 కోట్ల రూపాయలతో కావలసిన మన పిల్లలకు కావలసిన ల్యాబు, క్లాస్ రూములు అన్నీ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 1 కోటి రూపాయల నిధులు విడుదల చేసి టెండర్లు కూడా అయిపోయినాయి, వర్కులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉండబడిన నర్సులు కానీ, స్టాఫ్ కానీ అనేక రకాల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ కూడా చేసినాం. ఇవి కాకుండా పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన రోడ్లు కానీ, కాలువలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, పరిశుభ్రత కానీ, త్రాగునీటి సమస్య కానీ, మంచి శాంతియుతమైన వాతావరణం కానీ అన్నిటికీ మించి సంక్షేమ ఫలాలను రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి పేదవానికి లబ్ధి చేకూర్చే విధంగా మంచి పరిపాలన మా ఎందరి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి జెండా కొడుకు నీడలో జరగబోతా ఉందని చెప్పి గర్వంగా వినయంగా మీకు చెప్పబోతా ఉన్నాను. అందుకే